సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం వల్లపురం గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రోడ్ షో నిర్వహించారు. నల్లగొండ పార్లమెంట్ టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నరసింహారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతిసారి కొత్త అబ్బాయి ఏం కొత్త అబ్బాయి, నేను మండల ప్రెసిడెంట్ చేసినప్పుడు ఆయన సైనికులో పనిచేస్తున్నాడు. నేను ఎప్పుడు 87 లోనే రాజకీయాలకు వచ్చినాను. అప్పటి నుంచి వచ్చి ప్రత్యక్షంగా ఊళ్ళో నల్గొండకు రాకుండా కూడా హైదరాబాద్ లో అన్ని పార్టీలలో అందరి పార్టీలు తిరుగుకుంటూ అందరికి సహాయ సహకారాలు అందిస్తూ మన తెలంగాణ రాష్ట్రానికి కూడా అప్పుడు కేసీఆర్ గారు ఏదైతే ఉద్యమం చేసిండో ఆ ఉద్యమంలో కూడా నేను కూడా చాలా వరకు పాల్గొని ఆయనకు చేదోడు గోదావరిగా ఉండి మన నల్గొండ సభలో చెప్పినాడు. ఇప్పుడే కాదు అప్పటి నుంచి కూడా ఉండి నాకు అన్ని సహకారాలు చేసిన నరసింహారెడ్డి మీద గెలిపించండి. అదే విధంగా ఆయన ఇప్పుడు కాదు అప్పటి నుంచి ఉన్నాడు, నీకు సమయం వచ్చినప్పుడు నేను తగిన విధంగా నీకు చేస్తానని చెప్పినాడు. అదే విధంగా మాట తప్పకుండా నిజంగా చెప్పాలంటే ఆయన నాకు దైవ సమానులు అయితే వారు మాట తప్పకుండా మన నాకై నాకు నేను అడగకున్నా కూడా పిలిపించి నువ్వు ఈసారి నువ్వు పార్లమెంట్ చేయాలి, నువ్వు గెలుస్తావు, నువ్వు ప్రజల సేవ చేయాలి, నీకు ఆకాంక్ష ఉంది కాబట్టి నేను పంపిస్తున్నానని చెప్పేసి వారు నన్ను దీవించి పంపించింది కాబట్టి మీరు ఆశీర్వదించి నాకు పార్లమెంటు ఎంపీగా మీరు ఓటేసి రేపు 11వ తారీఖు నాడు మన కారుకుర్తుకు ఓటేసి నన్ను గెలిపించగలగని మీ అందరికీ సన్వీనంగా ప్రార్థిస్తున్నాను. ఇవి ఇప్పటివరకు ఉన్న వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలు చూస్తున్నాడు వీకే న్యూస్. నమస్కారం.